ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఒక పక్క పార్టీ అధినేత తొడలు కొడుతున్నారు, ఆయన సవాళ్లు విసురుతున్నారు, రాజీనామాలకు సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఆ రాజీనామాలకు సిద్ధమంటూ చేస్తున్న ప్రచారం నిజంగా తెలుగు తమ్ముళ్ళందరూ స్వాగతిస్తున్నారా లేదా అంటే ఇప్పుడు దానికి సంబంధించి ఒక ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. ఎమ్మెల్సీలు అంటే ఓకే, ఒక ఎమ్మెల్సీ అయితే ఆల్రెడీ రాజీనామా లేఖను చంద్రబాబు గారికి సమర్పించారు. ఓకే, అది నిజమైన రాజీనామానా లేదంటే రాజకీయ రాజీనామానా అనేది ఒక క్లారిటీ రావాల్సింది ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు చేసే రాజకీయాలు కూడా ఒక రాజీనామాలు ఉంటాయి. ఆ తరహా రాజీనామా అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది బీటెక్ రవి గారి విషయంలో. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే ఎమ్మెల్సీలను ఈ విషయం మీద సంప్రదించడానికి నారా లోకేష్ గారు ఫోన్ చేస్తే దాదాపు 90% మంది ఎమ్మెల్సీల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ పిఏల ఫోన్లు కూడా పలకట్లేదు, స్విచ్ ఆఫ్లో ఉన్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. దీంతో ఒక్కసారిగా కంగుతున్న పరిస్థితి నారా లోకేష్ గారికి వచ్చింది అనేది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న వాదన. అయితే ఇటీవల అమరావతి రాజధాని తరలింపు నిరసిస్తూ చంద్రబాబు గారు అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల రాజీనామాలకు మొగ్గు చూపారు అనే ఒక ప్రచారం జరిగింది. యావత్ రాష్ట్రం ఇంకా దాని మీదే చర్చించుకుంటున్న పరిస్థితి. అయితే కావాలంటే మీరే రాజీనామా చేసుకోండి, కానీ మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా లేము అనేది ఇప్పుడు ఎమ్మెల్సీలు ఫోన్లు స్విచ్ ఆఫ్కి తెర వెనక్కి వినిపిస్తున్న సమాధానం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు ఇవ్వాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా, సంప్రదింపులు జరపాలన్నా వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు అంటే ఖచ్చితంగా రాజీనామా చేయడానికి సుముఖంగా లేరు అనేది పక్కా క్లారిటీ వస్తుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇక్కడ మూడు రాజధానుల సెంటిమెంటు టీడీపీ అంటే మూడు రాజధానులు వద్దు అనేది టీడీపీ మొదటి నుంచే చెబుతోంది. అయితే ఈ వద్దు అనేది ఓన్లీ టీడీపీలో కొంతమంది నేతల నుంచే వినిపిస్తుందా, అందరి నుంచే వినిపిస్తుందా అంటే కొందరి నుంచే అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఒకవేళ నిజంగా ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యే కానీ రాజీనామాకు సిద్ధపడితే వాళ్ళు వాళ్ళ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నట్టుగానే ప్రజల్లోకి సంకేతం వెళ్తుంది. కాబట్టి ఈ రాజీనామాలాస్త్రం అవసరమా, అసలు ఈ రాజీనామాలాస్త్రం మమ్మల్ని సంప్రదించకుండా ఎందుకు ప్రజల్లోకి వదిలారు అనే ప్రశ్నలు కూడా కొంతమంది నుంచి వినిపించాయంట తెలుగుదేశం పార్టీకి, పార్టీ అధినేతకి. అదే నేపథ్యంలో ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వల్ల ఆర్థికంగా చాలా కుదేలేని పరిస్థితి కూడా ఉంది ప్రజలంతా. ఇటువంటి నేపథ్యంలో రాజీనామాలతో ఎటువంటి లాభం ఉండదు అనేది చాలామంది ఎమ్మెల్సీలు తెలుసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు పోస్ట్ కోల్పోతే మళ్ళీ వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేలే భయపడుతున్నారు, ఇంక ఎమ్మెల్సీలు కనుక రాజీనామాలు చేస్తే మళ్ళీ ఇంకా ఇప్పట్లో వాళ్ళకి అటువంటి పదవులు వస్తాయంటే మళ్ళీ ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి వస్తాయా లేదో. సో ఉన్నంతలోనే అధికారం అనిపించేయాలి తప్ప మళ్ళీ ఇప్పుడు ఈ పొరపాటుని కుర్చీ దిగితే మళ్ళీ కుర్చీ ఎక్కడం కష్టమన్న ఆలోచనలో కూడా ఉన్నారంటే మొత్తానికి ఈ అంశం మీద ఎమ్మెల్సీలను సంప్రదించడానికైనా లేదంటే సంప్రదింపులు జరపడానికైనా లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నాలు అయితే విఫలమవుతున్నాయి అనే చర్చ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. అంటే ఈ టైంలో రాజీనామాలు చేసేది లేదు అని చెప్పి లోకేష్కి టీడీపీ ఎమ్మెల్సీలు కూడా తెగేసి చెప్పారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే ఆయన ఇంకా షాక్లో ఉన్నారంట. మరి దీనికి ఏమైనా ముగింపు ఉంటుందా లేదంటే తెలుగుదేశం పార్టీ మే ఎవరు రాజీనామాలు చేయట్లేదు అని మళ్ళీ ఒక ప్రకటన చేసుకునే పరిస్థితి వస్తుందా, రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని సర్ది చెప్పుకుంటుంది, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.